మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, వైకుంఠవాసం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుని ముక్కోటి ఏకాదశి గొప్పతనం గురించి వివరించమని అడుగగా దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పటం ప్రారంభించాడు. పాండవాగ్రజ, ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారో అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుంది, 100 యజ్ఞాలు చేసినంత పుణ్యం, 100 గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది. అంతేకాదు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, వైకుంఠవాసాన్ని కలిగిస్తుంది. ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. అంతేకాదు ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ఈ ఏకాదశి గొప్పతనం తెలిపే ఒక కథ ఉంది. ఈ కథ విన్నంతనే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యంతో పాటు సకల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, ఆ పవిత్ర కథను చెప్తాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వకాలంలో అత్యంత రమణీయమైన గోకులమనే నగరం ఉండేది. దానిని వైఖానసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తన రాజ్యంలో ప్రజలను తన కన్నబిడల వలె చూసేవాడు. తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు. ఒకరోజు రాత్రి మహారాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళలో తన తండ్రి నరకంలో పడి రోధిస్తున్నట్లు వచ్చింది. తరువాత మేలుకో వచ్చి కలలో కనిపించిన దృశ్యం చూసి చాలా బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు తన రాజసభలో వేద విద్వాంసులను రప్పించి వారికి తన కళ గురించి ఇలా చెప్పాడు. నాకు రాత్రి కళలో నా తండ్రి కనిపించి నరకంలో పడి రోధిస్తున్నట్లు చూశాను. అతను నన్ను చూసి, కుమారా, ఈ నరకంలో బాధలు పడలేక ఉన్నాను, నన్ను ఈ నరకం నుండి విముక్తుణ్ణి చెయ్యి అని బ్రతిమలాడాడు. అది చూసిన నా హృదయం చెలించిపోయింది. ఆ కళ వచ్చినప్పటి నుండి నా మనసుకు ప్రశాంతత కరువైంది. ఇంత రాజ్యం, ఏనుగులు, గుర్రాలు, రథాలు, భార్యా బిడ్డలు ఉన్నా, ఇంత ధనం ఉన్నా ఆనందం కలగటం లేదు. కాబట్టి ఏదైనా గ్రంథం చూసి నా తండ్రి నరకం నుండి విముక్తుడై మోక్షం పొందే సలహా ఇవ్వమంటాడు. దానికి బ్రాహ్మణులు, మహారాజా, మన నగరానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో పర్వతుడనే ముని ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ మహామునిని అడిగితే ఉపాయం చెప్తాడు. ఆయన భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్తారు. తరువాత రోజు మహారాజు ఆ అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ విధంగా పర్వత మునీంద్రుని దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతట మునీంద్రుడు కుశల ప్రశ్నలు అడిగి నీ బాధకు కారణమేమిటి అని అడిగాడు. దానికి జరిగిందంతా మునీంద్రునికి చెప్పి, మునీంద్ర, మీరు సర్వసమర్థులు, నా తండ్రి నరక బాధల నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని వేడుకుంటాడు. ఆ మాటలు విన్న మునీంద్రుడు తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొని, మహారాజా, నీ తండ్రికి పూర్వజన్మలో 2 భార్యలు ఉన్నారు. వారిద్దరినీ సమానంగా ప్రేమించకుండా కేవలం ఒకే భార్యను ప్రేమించి 2వ భార్యను బాధపెట్టాడు. దానికే నీ తండ్రి ఈ నరక బాధలు అనుభవిస్తున్నాడు అని చెప్తాడు. మహాముని చెప్పిన మాటలు విన్న మహారాజు, మునీంద్ర, జరిగింది జరిగిపోయింది, కాని ప్రస్తుతం నా తండ్రి నరకం నుండి బయటపడవేసే ఏదైనా వ్రతం గాని దానంగాని ఉన్నదా నాకు ఉపదేశించండి అంటాడు. దానికి మునీంద్రుడు, మహారాజా, ముక్కోటి ఏకాదశి రానుంది, ఈరోజు నీవు నీ పరివారము ఉపవాస వ్రతం ఆచరించండి. ఆ వ్రతం చేసినందువల్ల కలుగు పుణ్యాన్ని నీ తండ్రి కొరకు ధారపోయండి. ఆ పుణ్యప్రభావంతో నీ తండ్రి నరకం నుండి విముక్తుడవుతాడు. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటాడు. అంతట మహారాజు మునీంద్రునికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు. ఇంతలో వైకుంఠ ఏకాదశి రానే వచ్చింది. ఆ రోజు వైఖానస మహారాజు తన భార్యా బిడ్డలు మరియు పరివారమంతా ఏకాదశి వ్రతం ఆచరించారు. ఆ పుణ్యాన్ని తండ్రికి దారపోశారు. ఆ పుణ్యప్రభావం వల్ల ఆకాశం నుండి పూలవాన కురిసింది. తన తండ్రిని దేవతాగణములు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్లారు. తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారునితో, నాయనా, కుమారా, నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. అది విన్న మహారాజు
తన పరివారాన్నంతటికీ చెప్పి ఎంతో సంతోషించాడు. కాబట్టి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి, మరణించిన తరువాత వారు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ధర్మరాజా, ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని శ్రీకృష్ణుడు చెప్తాడు. కాబట్టి ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.